జనసేన పార్టీ లీగల్ చైర్మన్ శ్రీ చిదంబరం గారికి, శ్రీ సూర్యబాబు గారికి, శ్రీ గిరి గారికి, అలాగే జన సైనికుల్ని బయట వేసిన అండగా నిలబడ్డ అడబాల శ్రీనివాస్ గారికి, సురేష్ గారికి మనస్ఫూర్తిగా, ఇక్కడికి వచ్చిన న్యాయవాదులందరికీ, మహిళా న్యాయవాదులకి అందరికీ మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం పలుకుతాను, సుస్వాగతం పలుకుతున్నాను. ఈ మొన్న కూడా నాకు ఇబ్బంది కదా, కూర్చొని మాట్లాడలేక ఓకే కూర్చొని తీసుకుంటాను. నేను కంప్లీట్నెస్ రావట్లో ఉంచకపోతే, ఇందాక మీరు అన్నట్టు ఇందాక పాతిక లక్షలంతా అడిగారు కదా, మీరు కూర్చొని చెప్పండి నాకు. అది అదే ఇందాక గిరిగారు చెప్పినట్టుగా మాకు వెల్ఫేర్ ఫండ్ 25 లక్షలు కావాలంటే కదా, 50 లక్షలు గొడవలు నాకు అనిపిస్తాయి. ముఖ్యమంత్రి గారి నవనిర్మాణ దీక్షలు చేయకుండా కానీ ఉంటే ఆ 150 కోట్లు మనకి. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఇల్లు పెట్టుకొని ఇంకా తక్కువ శాతంలో కూడా, తక్కువ డబ్బులతోటి కూడా ఇల్లు తీసుకుంటే దాని నుంచి కొన్ని ఒక దాదాపు 250 కోట్లు మిగిలితే, ఆ 250 కోట్లు కూడా మన ప్రతి వెల్ఫేర్ ఫండ్కి ఖర్చు పెట్టచ్చు, మనకు కావాల్సిన న్యాయవాదులు కాదు చాలామందికి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈరోజున గ్లోబలైజేషన్ ప్రాసెస్లో లీగల్ సర్వీసెస్ కూడా మనకి ఇండియాకి అలౌ చేస్తున్నప్పుడు ఒక రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదన్న మాట అది నిజంగా చాలా వాస్తవం. మనం ఎంత దారుణంగా అంటే మొన్న మహిళా న్యాయవాదులను కలిసినప్పుడు నాకు వాళ్ళు చెప్పిన అది ఏంటంటే, మనకి ఈ సెపరేట్ బార్ అసోసియేషన్లో వారికంటూ ఒక సెపరేట్ ఛాంబర్ కానీ, వారికంటూ అవసరాలుండే ఒక పరిస్థితులు కానీ ఫెసిలిటీస్ కానీ అవి లేకపోవటం, మీరు ఎప్పుడో పార్లమెంట్లో మేము అందరికీ మహిళలందరికీ ఈక్వల్గా మీకు హక్కు ఇస్తామని అంటారు, కానీ వాటికంటే కూడా ముందు నేను కోరుకునేది కూడా మన బార్ ఛాంబర్స్లో మహిళలకి, మహిళా న్యాయవాదులకి సరైన వసతులు కల్పించాలనేది నేను ఈ మన మీటింగ్ ముందు నుంచి నేను వారిని డెఫినెట్గా నా దృష్టిలో ఉంది, నేను ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను. పాలిటిక్స్కి పెట్టడానికి మీరు చాలా పెద్ద మాటలు మాట్లాడారు ఇవన్నీ అంటే, నాకు పాలిటికల్ పార్టీ పెట్టడానికి మీకు తెలుసు లేదు, మా సెకండ్ బ్రదరు లాయరు, తను బిఎల్ చేశాడు, తను ఎవరికైనా కొంచెం పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండేవాడు తనే అనమాట. అస్సలు నాకేం పాలిటిక్స్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు అనుకున్నాను చిన్నప్పటి నుంచి, అందరూ వదిలేసరి అని పాలిటిక్స్ నేను పట్టుకుని కూర్చున్నాను ఇక్కడ. అంటే నాకు ఎందుకు ఉంది ఈ పొలిటికల్ ఇంట్రెస్ట్ అంటే, నిజంగా చాలా డబ్బున్న వాళ్ళు స్వాతంత్ర్యాన్ని తెచ్చింది, సమస్యల మీద పోరాడింది, చాలా అవగాహన ఉండి, పాండిత్యం ఉండి, జమీందారీ వ్యవస్థ నుంచి వచ్చిన న్యాయవాదుల నుంచి చాలా పెద్ద పెద్దవాళ్ళు, విపరీతమైన బ్యాక్గ్రౌండ్స్ ఉండి నిజంగా సమస్యల మీద పోరాటం చేసింది, అవగాహన లేని వాళ్ళు కాదు, అవగాహన ఉండి పోరాటానికి అవసరం లేని పరిస్థితిలో ఉండి సమకాలీన మనుషుల కోసం, సమస్యల కోసం బయటకు వచ్చిన వాళ్ళు, అలాంటి గొప్ప వాళ్ళు సాధించిన స్వాతంత్రం మనకి. ఆ తర్వాత రాను డిటరేట్ అయిపోయి తగ్గిపోయి మనకి గుండాలు, బ్రోకర్లు, ఈ కైండ్ ఆఫ్ పైరవికారులు, వీళ్ళు పొలిటికల్ క్లాస్ అయిపోయేటప్పటికి కొన్ని వాళ్ళు కామ్కుంటారంటే వాళ్ళ పెడబుద్ధి వాళ్ళదే ఉండదు. వాళ్ళ స్థాయికి తీసుకొచ్చేటప్పటికి కనీసం వాళ్ళకి ఏం తెలుస్తుంది, నిజంగా ఒక న్యాయవాది నిజంగా ఒక చదివి డిగ్రీ సంపాదించి కష్టపడి పార్లమెంటు చట్టాలు చేసే స్థాయిలో, నేను నిన్న అంటా ఉన్నాను, మహాశీల అంబేద్కర్ లాంటి వాళ్ళు కాన్స్టిట్యూషన్ చేస్తే మనకి ఈ స్థాయిలో ఉన్నాం. అలాంటిది రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు రాజ్యాంగం రాస్తే ఏ రాస్తారండి వాళ్ళు, నాకు అంటే నాకేమనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడుతున్నా, ఆయన కాన్స్టిట్యూషన్ మీరు రాయండి, భారత కాన్స్టిట్యూషన్ ఏమంటారు చూడగానే అసలు బార్లు అసలు ఏమంటుందని లాయర్ ఉండొద్దు, ఇష్టం వచ్చింది దోచేసుకోవచ్చు, లాక్కి వెళ్ళిపోవచ్చు, ఇలాంటి ఎవరికి వాళ్ళకి. అలాగే చంద్రబాబు గారి వాళ్ళకి, చంద్రబాబు గురించి మాట్లాడితే కృష్ణానది తీరం నుంచి అక్కడ వంశధార వరకు ఆ ఇసుక తీరం అంతా మాదే. అంటే ఎందుకు జ్ఞానులు సాక్రిఫైస్ చేయగలిగే వాళ్ళు, వాళ్ళు ఎందుకు రాజకీయాల్లో ఉండాలి. మొన్న మేజర్గా మేము మాట్లాడుకుంది ఏంటంటే, మొన్న మన
చిదంబరం గారిని మన లీగల్ సెల్ చైర్మన్ మాటలు చాలా వచ్చింది ఏంటంటే, న్యాయవాదులు రాజకీయాల్లోకి రావడం మానేశారు. న్యాయవాదులు ఎప్పుడు నాలుగు గోడల మధ్యలో ఉండిపోయి మీ ఒపీనియన్స్ బయటికి రావట్లేదు. మీరు స్వచ్ఛందంగా అందరు ఎమ్మెల్యేలు ఎంపీలని కాదు కానీ స్వచ్ఛందంగా మీ గొంతు వినిపించకపోతే, మీ ఆర్గ్యుమెంటు కేవలం కోర్టు నాలుగు గోడల మధ్య పరిమితం చేయకుండా ఇష్యూస్ మీద మీరు బలంగా కానీ మాట్లాడగలిగితే రాజకీయ వ్యవస్థలో న్యాయవాదుల పాత్ర మరింత బలంగా రావాలి, గళం వినిపించాలి. ఎందుకంటే నాకు ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, నేను న్యాయం నాకు తెలియదు కానీ నాకు ధర్మం తెలుసు. నాకు వాడే ఒక నాని పాలకే వాళ్ళగా గారి బుక్స్ చాలా బాగా చదువుతాను నేను. మా చిన్నప్పుడు ఒక నాకు ఉన్న బాగా ఇష్టమైన బుక్ అనమాట, నాకు ఇష్టమైన లాయర్ అని. లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ, దట్స్ వాట్ ఆయన రాసిన మాటలు నాకు చాలా బలంగా పాతుకుపోయినాయి మాటలు. అంటే మనం ఏమి చేసినా కానీ విత్ ఇన్ ధార్మిక్ లైన్స్, ధర్మమా కాదా, ఇవన్నీ భారతదేశంలోనే ఒక యునిక్ కాన్సెప్ట్ ధర్మ అనే. ఈరోజు నేను కాన్స్టిట్యూషన్ అంటే మీకు అంటే మీరు నేను చిన్నప్పుడు చాలా లా పుస్తకాలు చూసేవాడిని. నాకు మోర్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అయిన తర్వాత నేను బాగా చదివే ఒక వాల్యూమ్ ఏంటంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్. ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఒక చట్టం చేయడానికి ఎంతమంది మేధావులు, ఎంతమంది మహానుభావులు, లాయర్స్, ఇంతమంది డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి, అటు పఠాన్కోట్ దగ్గర నుంచి, లాహోర్ దగ్గర నుంచి, అటు ఫ్రమ్ కాలికట్ తమిళనాడు, ఇంతమంది డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి లాయర్స్, ఎమినెంట్ పర్సనాలిటీస్, వీళ్ళందరూ కూర్చొని ఈ చట్టం పెట్టాలని. ఒకళ్ళు పెడితే ఎందుకు, నెహ్రూ గారు చాలా అద్భుతంగా ఉంటుంది, ట్రైకలర్ ఫ్లాగ్ ఎందుకు పెట్టానని, మువ్వెన్నెల జెండా ఇదే ఎందుకు పెట్టాను, ఎందుకు ఆ చర్కా తీసేశాను. అసలు ఆర్గ్యుమెంట్ చూస్తే ఎంత అందంగా, ఎంత కన్విన్సింగ్గా ఉంటుందంటే అంత గొప్ప ఎమినెంట్ ఎలక్వెంట్ పీపుల్ ఆల్. ఆ స్థాయి నుంచి ఈ రోజున అసెంబ్లీ చట్టసభలు ఏమైపోయినాయంటే మియర్ పశువులను కొనే హార్స్ ట్రేడింగ్ లాగా అయిపోయింది. ఎమ్మెల్యేలను కొనే ఈ స్థాయికి దిగజారిపోయినప్పుడు నా భయం ఏమొచ్చిందంటే, ఎందుకు పొలిటికల్ పార్టీ పెట్టానంటే, ఇందాక మీరు మాట్లాడుతుంటే నాకు అనిపించింది నిజంగా సుఖంగా, మీకు తెలిసిన ఒక 10 కోట్లు ట్యాక్స్ కట్టగల సినిమాలు చేసి, కానీ ఎందుకు అనిపించిందంటే సుఖంగా ఉండగలను, బతికేయగలను, కానీ ఎంత డబ్బు సంపాదించినా, మీరు ఎంత సుఖాలు అనుభవించినా, నువ్వు ఉండే సమాజం సరిగ్గా లేనప్పుడు ప్రయోజనం ఏంటి? ప్రయోజనం లేదు. అలాగే నేను ఖుషి చేసే టైంలో ఒకసారి న్యూజిలాండ్కి వెళ్ళిపోయి సెటిల్ అయిపోవాలనుకున్నాను. ఒక 1 కోటి రూపాయలు ఎంత ఇన్వెస్ట్ చేస్తే నీకు మెంబర్ నీకు సిటిజన్షిప్ ఇచ్చేస్తారని అట్లా కూడా వెళ్ళటానికి నిజంగా విసుగుతో వెళ్ళిపోదాం అనుకున్నాను, ఈ కంట్రీని బాగు చేయలేమని. అండ్ నిస్సహాయత నాకు అందరిలాగే, అనేక మంది కోట్లాది మంది భారతీయులాగే నాకు నిస్సహాయత. ఎందుకంటే దీనికి రాజకీయాలు చేయాలంటే ఎవడు పుట్టాలి, ఎవడు పెట్టి పుట్టాలి, మన వల్ల కాదు, ఇవన్నీ సమాజాన్ని మార్చలేము. నా వంతు కృషి కూడా నేను చేయలేని పరిస్థితి అని అనుకుని చెప్పి నేను వెళ్ళిపోయి ఇమిగ్రేషన్ వ్యవస్థ తెప్పించుకున్నాను, సంతకం పెడతాం అనుకున్నా. నిజంగా నీకు ఇక్కడున్న సమస్యలను వదిలేసి వెళ్ళిపోతావా, నాకు పెద్ద నన్ను ఎవరు అడగలేదు, ఏమో నాకు వేసుకున్న బాధ్యత అనమాట, వెళ్ళిపోతావా అని అనుకుంటా అనుకున్నప్పుడు అనిపించింది, మా అమ్మ నాన్నను చూశాను. మా నాన్న ఇక్కడే కష్టపడి ఇక్కడ మొగల్తూరులో చిన్న పాటి ఉద్యోగం చేసుకొని కానిస్టేబుల్గా చేసి, అంటే మా నాన్న కష్టాలు చూశాను, మా అమ్మ కష్టాలు చూశాను, చాలా నిక్కచేయండి మనిషి. ఒక చిన్నపాటి విద్యార్థి దశలో కమ్యూనిస్ట్గా పెరిగిన వ్యక్తి మా పెద్దనాన్న వీళ్ళు, ఇక్కడ పెనుగొండలో మా చాలా చిన్న కుటుంబం. మా తాతయ్య పెనుగొండలో ఒక పోస్ట్ మ్యాన్ కమ్ పోస్ట్ మాస్టర్, అలాగే మా ఎక్కడ వీళ్ళు తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చారు, మా నాయనమ్మదేమో అటు ఉత్తరాంధ్ర నుంచి ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడ. మా తాతయ్యదేమో మా తాత వీళ్ళు ఎక్కడ మన ఈస్ట్ గోదావరి లేదో ఒకదానికి మున్సిబ్ అనుకుంటాను, అలా వచ్చుకుంటా వచ్చింది జీవితాలు. నా చిన్నప్పుడు నేను చూసేవాడిని, మాకు ఒక 2.5 ఎకరాలు ఎంతో ఉండేది, 2 ఎకరాలు కొద్ది సెంట్లు. ఈ భూమి ఎలాగ సెంట్లు 5-6 సెంట్లు ఇట్లా అమ్మేసుకుంటూ, అరెకరంగా అమ్ముకుంటూ, పావెకరంగా అమ్ముకుంటూ ఎలా గడిపామో మాకు తెలుసు. అంటే భూమి వదులుకుంటా మా నాన్న చిన్నపాటి ఉద్యోగాన్ని మమ్మల్ని పోషిస్తా, అందరినీ పోషించుకుని ఇచ్చినప్పటికీ ఆస్తి కరిగిపోవడం, నాకు అవన్నీ గుర్తొచ్చినాయి. వెళ్ళాలా అంటే మా నాన్న ఇంత కష్టపడ్డాడు, నేను ఎక్కడికి పారిపోతాను, డబ్బులు సంపాదించి అందరు కష్టాలు ఉన్న వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ఏ దేశం మీద అయితే నీకు ఆదరణ ఇచ్చిందో, ఏ దేశం అయితే నీకు హక్కును చేర్చుకుందో, నువ్వు రెక్కలు వచ్చాక పారిపోతావా అనిపించింది. పారిపోను, ఇక్కడే ఉంటానని చెప్పి ఆ ఇమిగ్రేషన్ పేపర్ చేంజ్ చేసి పక్కన పడేశాను. ఇది ఆ రోజున చేసిన నిర్ణయం చాలా సరైన నిర్ణయం అనుకుంటా. నాకు అనిపించింది నేను చేయడానికి సినిమాలు చేశానేమో, కానీ ఎప్పుడు నేను నా తపనంతా మన సగటు సామాజిక సమస్యల మీద నాకు తపన ఉండేది. అంటే ఎక్కడో చోట ఎంతో కొంత ప్రయత్నం చేయకపోతే ఇది మరింత దిగజారిపోతున్నాయి, డబ్బున్నవాడే మరింత డబ్బున్నవాడు అయిపోతున్నాడు,
ఏమీ లేని వాళ్ళు నిజంగా చెప్తుంటే, ఇంతకు మీరు చెప్తుంటే న్యాయవాది వృత్తిలో ఉండి 90-85% మంది ఇంకా బేసిక్స్కి ఇబ్బందులు పడుతూ ఉంటే, ఇంకా చెప్తున్నారు ఇంటి అద్దెలు కట్టలేని పరిస్థితి, మనం విజయవాడలో కూడా మాట్లాడుతున్నప్పుడు ఇన్ని పరిస్థితులు ఉన్నాయి ప్రతి చోట. ఒక బేసిక్ మన ఛాంబర్లో కూడా ఉమెన్కి ప్రత్యేకమైన రూమ్ ఇవ్వలేని పరిస్థితులు, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ఇన్ని వేల కోట్లు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఇన్ని లక్షల కోట్ల సంపద వస్తుంది. ఒక్కొక్క రాజకీయ నాయకుని చూస్తుంటే బ్రోకర్లు పైరవీకారులు ఏమీ చేయరు, మీలాగా చదువుకోరు, మీలాగా ఇంతలా వాల్యూమ్స్ తిరగేయరు. రేపొద్దున మీరు ఒక కోర్టు కేసు వాదించాలంటే ఎంత తపన పడాలి, ఎంత చేయాలో నాకు తెలుసు, అది నేను అర్థం చేసుకోగలను. వీళ్ళు అలాంటి వాదనలు ఏం చేయరు, ఏం చేయరు. వీళ్ళు కూర్చోబెట్టి ఎవడో తెలిసినోడు ఉన్నాడు పై ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, ఒక వ్యక్తి తెలుసు, ఆ బ్యూరోక్రాట్స్ తెలుసు, ఆ ఐఏఎస్లు తెలుసు, ఐపీఎస్లు తెలుసు, వాళ్ళతో పరిచయాలు చేసుకొని బ్రోకరేజ్ చేసి పైరువీ చేసేస్తే 100 కోట్లు 1000 కోట్లు ట్యాక్స్లు కట్టరు. మనం ఏమి చేయి, పొద్దున్నుంచి ఇంట్లోంచి బయటకు వస్తే ప్రతిరోజు ట్యాక్స్ కట్టాలి, ఒక గొయ్యి తీసి పడుకోవాలన్న దానికి ట్యాక్స్ కట్టాలి, కానీ వీళ్ళు మటుకు ట్యాక్స్లు కట్టరు. వీళ్ళకి వేలకి వేల కోట్లు ఎదిగిపోతే పోనీ సంపాదించిన వాళ్ళు కామ్ముంటారంటే మన మీద ఎక్కి తొక్కుతూ ఉంటారు, రకరకాల పరిస్థితులు మన మీద ఒత్తిళ్ళు పెడతారు. నాకు అనిపించి నిజంగా విసుగు వచ్చింది వీళ్ళందరి మీద. దీన్ని చాలా నిజాయితీగా పాలిటిక్స్ ఉంటాయి నేను అనుకుని రాలా, తెలుసు నాకు వెన్నుపోట్లు ఉంటాయి, దెబ్బలు ఉంటాయి, అన్నీ బాగా తెలుసు నాకు. దెబ్బ తింటాకనే వచ్చాను పాలిటిక్స్కి, ఎదురు దాడి చేయడానికనే వచ్చాను పాలిటిక్స్. అంటే ఎక్కడో ఎంతకాలం భయపడతాం వీళ్ళకి, ఎంతకాలం ఈ అవినీతిని చూస్తాం. ముఖ్యమంత్రి కొడుకు వచ్చి ముఖ్యమంత్రి అవ్వాలా అంటే వీళ్ళకైనా హక్కులు ఉంది? ఒక న్యాయవాది కొడుకు ముఖ్యమంత్రి కాలేడా? ఒక సగటు రైతు కూలీ కొడుకు ముఖ్యమంత్రి కాలేడా? ఆ పరిస్థితులు మీరు కల్పించరు. దాన్ని ఏం చేశారని అందరికి తెలుసు. కలిసి ఈ రోజున డబ్బులతో ముడిపెట్టేశారు. ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే 40 కోట్లు 25 కోట్లు, ఈవెన్ మొన్నటికి మొన్న ఒక సర్పంచ్ ఏదో మనకి అవ్వాలి అంటే 2 కోట్లు ఖర్చు పెట్టాలి. ఒక గ్రామానికి, గ్రామంలో ఉండే పంచాయతీలు పంచాయతీ గురించి మాట్లాడుతూ 8 కోట్ల బడ్జెట్ అయితే దానికి 2 కోట్లు ఖర్చు పెడతారు. నిన్న మొన్న మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ స్థాయికి రాజకీయాలని పట్టుకెళ్ళిపోతే ఇది సామాన్యులకి అందలేని పరిస్థితికి పట్టుకెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి వాళ్ళే పైపైన అప్పుడు చేయాల్సింది అంటే కింద ఈ ప్లాట్ఫామ్ కాళ్ళు పగలు కొట్టేయాలి, కోళ్ళు దోసేయాలి, అప్పుడు కిందకు వచ్చి మాట్లాడతాం. ఇక రావాలి అంటే ముందు మనం ఇక్కడి నుంచి కొట్టేయాలండి. అడ్డగోలుగా పెరుగుతున్న ఈ వ్యవస్థని మనం పోరాటం చేసి లాగకపోతే మన మీద దోపిడీ చేసే వ్యవస్థ ఇంకంత పెరిగిపోద్ది. ఈ రోజున మనకి ఇంతకాలం జైల్లో ఉన్న వ్యక్తులు కానీ ఈ రోజున కూర్చోబెట్టి ఏమీ అవ్వకుండా కనీసం ఒక డైరెక్ట్ పాలిటిక్స్లో లేకుండా, నువ్వు చట్టసభల నుంచి డైరెక్ట్గా పోటీ చేయకుండా ఎమ్మెల్సీగా అయిపోయిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి కొడుకు కావటం వల్ల నువ్వెక్కి మా మీద ఎక్కి కూర్చొని తొక్కుతానంటే ఎట్లా? కష్టపడి పనిచేసావా? గ్రామ సభలు తిరిగావా? సభల్లో తిరుగు, గ్రామ గ్రామానికి వెళ్ళు. ఈ రోజున ఎవరు పెద్ద అడగట్లేదు గొప్పలు. అప్పుడు మీరు మహిళా న్యాయవాదులు ఏమి అడుగుతున్నారు? ముఖ్యమంత్రి గారి లాగా మాకు కూర్చోబెట్టి ప్రైవేటు చార్టర్లు అడగట్లా, పెద్ద పెద్ద రాజ్యాలు అడగట్లా. వాళ్ళు అడుగుతుంది మా ఛాంబర్లో ఇంకొక రూము మహిళలకు వీలుగా ఉండే ఒక అందమైన ఒక శుభ్రమైన బాత్రూమ్ అడుగుతున్నారు. అది కూడా కల్పించలేని పరిస్థితికి, దౌర్భాగ్య స్థితికి ప్రభుత్వాలు వెళ్ళిపోతే ఎవరిని అడుగుతాం? ఈ రోజున చట్టాల్లో ఈ చట్ట సభల్లో కూర్చొని వీళ్ళు మనల్ని పాలిస్తానంటారు. వీళ్ళు కూర్చోబెట్టి వీళ్ళకి మీకు మమ్మల్ని అడిగే హక్కు మీకు ఎక్కడుంది? మీరు మాటకు నిలబడరు. వేర్ ఇస్ పొలిటికల్ అకౌంటబిలిటీ? మీరు అందరూ అకౌంటబుల్, ప్రజలందరూ మీకు అకౌంటబుల్, రైతు కూలీ అకౌంటబుల్, మహిళ ఒక న్యాయవాది అకౌంటబుల్, పోలీసులు అకౌంటబుల్, కానీ నాట్ పాలిటీషియన్స్. వాళ్ళని అడిగేవాళ్ళు లేరు, మరి ఎవరు అడుగుతారు? అందుకనే ప్రజా ఉద్యమాలు వస్తాయి. నాకు కూడా ఒకప్పుడు సాయుధ పోరాటం చేయాలని కోపం బాధ ఉండేది, కానీ సాయుధ పోరాటం వల్ల మార్పులు రావు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య బద్ధంగానే బలమైన పోరాటం చేయాలి అని ఒక 15-20 సంవత్సరాలు నన్ను నేను టెస్ట్ చేసుకున్నాను. నీకు శక్తి ఉందా? ఒత్తిడి తట్టుకోగలవా? ఇంత ఒత్తిడి తట్టుకునే శక్తి ఉందా అనుకుని నేను ఒక దశాబ్దం పాటు నన్ను టెస్ట్ చేసుకున్నాను. అది వచ్చాక నిర్ణయించుకున్నాక ఇంకొక దశాబ్దం నేను దెబ్బతిన్నాను, ఇంకొక దశాబ్దం దెబ్బతిన్నాను. ఓటమి పాలయం 2009లో దెబ్బ తీసుకున్నాం, ఏమీ ఆశించకుండా నిలబడ్డాం. ఈరోజున మేము ముందున్నాం. దీనికి గెలుస్తామని కాదు, పోరాటం చేస్తాం మార్గం ఆ లక్ష్యంగా వచ్చాం. ఇంతమంది ఉన్నారు డబ్బున్న వాళ్ళే, డబ్బున్న వాళ్ళు ఎంతమంది దళితుల్లో, ఎంతమంది ఎస్సీ కులాల్లో, మీరు ఎంతమంది మీరు ఎంటర్ప్రీన్యూర్స్ చేశారు, ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు ఎంతమంది ఎస్సీ కులాలను మీరు డెవలప్ చేశారు? ఎంతసేపు కూర్చోబెట్టి వాళ్ళకి వాళ్ళే పై పైన తిరుగుతుంది సంపద. నాకు అది విసుగు. ఇది తీసుకురాగలగాలంటే మధ్య మార్గంగా కొంతమంది ఏమీ ఆశించకుండా, నాకు వ్యాపారాలు పెట్టుకోలేదు, నేను కావాలని పెట్టుకోలేదు, ఎందుకంటే నా స్వార్థం ఉంటుందని చెప్పి కేవలం భగవంతుడు నాకు ఏదో యాక్టింగ్ అవకాశం ఇచ్చేలా చేసుకుని వచ్చాను. అలా నేను ఎందుకు పెట్టుకున్నానంటే ఏమీ ఆశించకుండా వ్యాపారం, ఇప్పుడు నాకు ఏదైనా కావాలి,
ఒక హెరిటేజ్ ఫ్యాక్టరీ అనేది డెవలప్ చేయడానికి విజయ డైరీని చంపేశారు. 5 సంవత్సరాలు మన దేశం. ఒక ముఖ్యమంత్రికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం దాని చుట్టూ తిరిగొద్ది. ఆ స్థాయికి వెళ్ళిపోయినాయి పరిస్థితులు. దీన్ని ఎక్కడో చోట బలంగా, ఇది మధ్య తరగతి నుంచే రావాలి, దిగువ స్థాయి మధ్య తరగతి నుంచే, చదువుకున్న వాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, ప్రతి ఒక్కళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఒక చైతన్యం రావాలి, ఒక ఆలోచన పుట్టాలి, శక్తి పుట్టాలి, వీళ్ళని కూలదొయ్యాలి, ఒక సరికొత్త సామ్రాజ్యం స్థాపించాలి. అది నిజంగా విసుగుంది. పోనీ ఎవరికి అవకాశాలు ఇవ్వరు. ఈ రోజున మీరు అంటున్న విద్య కానీ వైద్యం కానీ అసలు ఈజీగా అందాలి కదా మనందరికీ, మరి లక్షల కోట్లు ఏమైపోతున్నాయి. రోజుకి రోజు చూస్తూ ఉంటాను సడన్గా వాళ్ళు ప్రతి ఒక్కడు ఎంతంత డబ్బు కూడా కట్టుకుంటారు, ఒక్కొక్కటి ఏమి చేయాలో తెలియక 20-30 కార్లు చేసుకుంటారు. ఎన్ని కార్లు తిరుగుతా, ఒక కార్లు తిరుగుతా, 2 కార్లు తిరుగుతా, ఓకే. అమెరికాలో కూడా చేయరు, ఇంత అబ్రాడ్లో కూడా చేయరు, విదేశాల్లో కూడా చేయరు. 4-5 కోట్లు చేసే ఖరీదైన కార్లు, ఒకటి కాదు 2 కాదు, 15 కార్లు 20 కార్లు పెట్టుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చిన పైరువీలు చేసిన డబ్బు, నిజంగా సంపద సృష్టించిన డబ్బు కాదు. పారిశ్రామికవేత్తలు ఉంటారు, సత్యం మన అజీం ప్రేమ్జీ కానీ, అలాగే విప్రో కానీ, వాళ్ళని చూస్తే అంత సంపద సృష్టించిన వాళ్ళు చాలా సింపుల్ సాధారణంగా బతికే వ్యక్తులు. కానీ ఈ పైరివికారుల ద్వారా వచ్చే వ్యాపారస్తులు మటుకే అడ్డగోలుగా ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. నాకు అనిపించింది వీళ్ళతో విసుగొచ్చి ఎక్కడో చోట అన్ని వర్గాలను కలుపుకొని, అణిచివేయబడ్డ వర్గాలన్నింటినీ కలుపుకొని, లోవర్ మిడిల్ క్లాస్ నుంచి మేధావులను కలుపుకొని ఒక సరికొత్త వ్యవస్థని మనం తయారు చేయకపోతే, బలమైన వ్యవస్థను తయారు చేయకపోతే, రేపొద్దున మన బిడ్డలకి మన ఏంటంటే కొద్ది రోజుల తర్వాత దారుణ మన దెబ్బలు తిని మన శక్తి చచ్చిపోతుంది, ఇంక ఇంతేలే జీవితం అనుకుంటాం. నాకు ఎందుకు నేను ఇంత చిన్న వయసులో వచ్చానంటానికి రాజకీయాల్లోకి, జగన్ గారిలో నా కుటుంబం పెద్ద కుటుంబం కాదు, చాలా చిన్న కుటుంబం. ఇంకా చెప్పాలంటే ఒక పోస్ట్ మ్యాన్ మనవాడిని, ఒక మైనింగ్ శాఖకు సంబంధించిన వాడిని కాదు. నాకు మా పెద్ద వీళ్ళు ఆస్తులు లేవు. ఈరోజు నేను సంపాదన అది నేను పెద్ద, నాకు ఈరోజు సినిమాలు చెప్పిన వేరే ఆస్తి ఏమి ఉండదు. అందుకే అందరూ నేను వండుతాను, నాకు ఏదైనా సినిమా చేసి పెట్టండి, నేను దాంతో నేను నా కుటుంబాన్ని గడుపుకుంటానని చెప్తుంటాను. ఎందుకు నా బలం అంటే నేను ఇంక ఏమి ఆశించకూడదు, ఎందుకంటే ఈ దేశానికి త్యాగం చేసిన వాళ్ళందరూ కల్లాయి గుడ్డ కట్టుకొని విదేశాల నుంచి సంపాదించగలిగి ఉండి వచ్చేసిన వాళ్ళు, అలాంటి మహానుభావులు, వాళ్ళందరి పేర్లు చెప్తాం కానీ పాటించాం. నాకు అనిపించింది ఏంటంటే ఏమి ఆశించకుండా నిజంగా ముందుకెళ్తే తప్ప, అది కూడా ఆశించడం అంటే 2019లోనే వచ్చేసేయాలి, లేదంటే 2024 వచ్చి ఎట్లా కాసిన పెట్టుకోవాలి. అసలు ముందు రావటం ఇది వెళ్ళటం సెకండరీ, అసలు అన్నిటికంటే పోరాటం చేయడం చాలా ముఖ్యం. 2014 అది డిసైడ్ చేసుకున్నాను. నిజంగా నా వరకే నాకు కావాలి అంటే ఈ దేశ ప్రధానమంత్రిగా నా వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వ్యక్తి, నేను ఆయన మాట్లాడగలను నా స్వార్థం కోసం అయితే, నా స్వార్థం కోసం అయితే ముఖ్యమంత్రి గారితో మాట్లాడగలను. నేను మీకు లొంగిపోతాను సార్, నాకు మంచి డబ్బు ఇవ్వండి, నాకు పొజిషనింగ్ ఇవ్వండి, నేను అడగగలను. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని సీట్లు 15కి 100కి 100% సీట్లు తెలుగుదేశం రాగలడానికి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు అంత కారుకులయ్యారు, అంత ప్రభావితం చేయగలిగారు. కానీ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని నేను ఎప్పుడు నా వ్యక్తిగత లబ్ధి కోసం, వ్యక్తిగతంగా నేను బాగుపడటం కోసం నేను ఎప్పుడు అడగలేను కూడా, నా సంస్కారం కూడా కాదు. కానీ నేను ఎందుకు ఇంత తపన పడుతున్నానంటే ఒక మార్పు రావాలి, ఒక బలమైన సమూలమైన మార్పులు రావాలి సమాజంలో. ఇంతమంది నాకు అనిపించింది ఏమీ ఆశించకుండా ఎందుకున్నానంటానికి నేను ప్రతిసారి 25 సంవత్సరాలని చెప్తుంటాను. 25 సంవత్సరాలని చెప్తుంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పార్టీ పెట్టగానే ప్రతి ఒక్కళ్ళు రేపు ఇవాళ జరిగిపోద్ది అనుకుంటాను. నేను అందరినీ తీసేశాను. చాలా ఓపిక ఉన్నోడు రావాలి నా పార్టీలోకి, సహనం ఉన్నోళ్ళు పార్టీలోకి రావాలి, ఏమి ఆశించకుండా రావాలి. దేశం అంటే నీకు పిచ్చి ఉండాలి. కెనడీ చెప్తారు కదా, దేశం నీకేమి ఇచ్చింది కదా, దేశానికి నువ్వేమి ఇచ్చావు చెప్పు. నేను దాన్ని పాటించేవాడు. నాకు అలాంటి వ్యక్తులు కావాలి సమాజం. కష్టం ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి, తట్టుకోగలగాలి, శక్తి ఉండాలి, వాళ్ళందరినీ పెట్టుకొని. అందుకని మీరు నన్ను అడిగితే నువ్వు దేనికి వచ్చావునంటే నేను దేశానికి ఏదో ఇవ్వడానికి వచ్చాను, తీసుకెళ్ళడానికి రాలేదు, మిగతా వాళ్ళ ఇవ్వడానికి వచ్చాను. శ్రమ దోపిడీ జరుగుతూ ఉంటే శ్రమ దోపిడీని ఆపడానికి వచ్చాను, ఎక్కడో వెనకబడిన వర్గాలకి అండగా నిలబడటానికి వచ్చాను, ఏదైతే మేధాశక్తి ఉందో వారికి అండగా నిలబడటానికి వచ్చాను. అందుకని నాకు మీరు చెప్పిన సమస్యలన్నీ, చిదంబరం గారు చెప్పిన సమస్యలు, పెద్దలు చెప్పిన సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి. ఎక్కడ కూడా నేను ఎప్పుడు కూడా ముఖ్యంగా యువత కానీ వాళ్ళు బయట అరుపులు కేకలు కూడా నేనేం ఎలా చూస్తానంటే వాళ్ళకి విపరీతమైన ఉత్సాహం ఉంది, వాళ్ళకి దానికి తగ్గ పని లేదు. వాళ్ళకి కనిపించేది పవన్ కళ్యాణ్ కనిపించి అరిస్తే ఆ శక్తి అయిపోదు. నేనేం కోరుకుంటానంటే వారికి దిశానిర్దేశం చేయడం నేను చాలా తపన పడుతున్నాను. నిన్ను కూడా ఎవరో తిడుతున్నారు, మీ వాళ్ళు బైకులు ఇలా పెట్టి ఇలా అంటూ ఉంటారు. బైక్లు మీ నీ ఫ్యాన్స్ కానీ నీ జన సైనికులు కానీ మీ అందరూ బైకులు బాగా రేస్ చేసి తిప్పి బాగా ఇరిటేట్ చేస్తారు అందరినీ అంటే
నేను చెప్పాను ఖచ్చితంగా వాళ్ళు చేసే తప్పు సౌండ్ పొల్యూషన్, అస్సలు నేను దాంతో వాళ్ళతో ఏకీభించడం తప్పు. కానీ కంపేర్ టు వాట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టే వేలకు వేల కోట్లతో సంబంధం చేసే దానికంటే తప్పు కాదు ఇది. ఇసుక మాఫియా కంటే కూడా పెద్ద తప్పు కాదు. ఒక ఎమ్మెల్యే ఒక మహిళా అధికారిని చంప మీద కొట్టినందుకంటే దారుణం కాదు. ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ మీరు అడగాల్సిన ముందు వాళ్ళని శిక్షించమని చెప్పండి. ఎవరైతే మన ప్రజాప్రతినిధులు మీ ప్రవర్తన సరిగ్గా చేసుకుని మీరు సక్రమంగా ఉండండి, ఆటోమేటిక్గా ప్రజలు ఉంటారు. రాజు నీతి తప్పితే నేల సారం తప్పుద్ది. నేను చెప్పాను మీరు ఎంతసేపు జనసేన అంటే ఒక యువత అరుస్తారంటే అరుస్తారు, వాళ్ళకి ఉత్సాహం, వాళ్ళకి ఉద్యోగాలు చెప్పండి, స్కిల్స్ పెంచండి, వాళ్ళకి పెంచండి స్కిల్స్, అప్పుడు ఆగుతారు వాళ్ళు. అవేం పెంచకపోతే ఏం చేస్తారు? మరి నేను నా స్థాయిలో ఏం చేస్తానని చెప్తాను, వాళ్ళు తగ్గమని చెప్తాను. వాళ్ళ సంస్కారం ఎంత గొప్పదంటే బైకులు ఎన్ని చేస్తే తగ్గుతారు. నిన్న ఇంతమంది ఒక 200 మంది 300 మంది ఆడపడుచులు మహిళలు వస్తే అంత గోలగా ఉన్నవాళ్ళు కూడా దారిచ్చి మీరు వెళ్ళని లోపలికి ఉన్నారు, వాళ్ళు బయటే ఉన్నారు. మరి ఇది కూడా మాట్లాడాలి, ఇది కూడా మాట్లాడాలి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు. చిన్న అమ్మా యు అగ్రీ విత్ థ్యాంక్ యూ మ్యామ్. ఇది ఈ సంస్కారం ఎందుకు నేను తప్పదు అంటే మనం చెప్తాం, మనం పాటిస్తే వాళ్ళు పాటిస్తారు. మరి పాలకులు మీరు కూడా పాటించాలి. మీరు కూర్చోబెట్టి మర్డర్లు చేసేవాళ్ళు మీరు ఎమ్మెల్యేలుగా చేస్తే మరి ఏం చేస్తారు వాళ్ళు కూర్చోబెట్టి? మరి వాళ్ళు చేసే తప్పులకు ఇల్లు ఎంత? చిన్న బైకులు రైస్ నిన్నాను, అరే బాబు మీరు బైకులు సౌండ్లు తగ్గించున్నారు బాబు, మీ సౌండ్లు చేసి మీరు వీళ్ళే ఇక్కడ పొడి చేస్తున్నారు, ఇసుకలు దోచేస్తున్నారు, భూములు దోచేస్తున్నారు, మీరు ఏ ఎలా దోస్తారో చెప్పారు వాళ్ళకి, ఎందుకు చెప్పాను చెప్పాను, మీరు బైక్ సౌండ్స్ ఎందుకు తగ్గించాలో చెప్పాను. మీరు సౌండ్లు పెడితే వాళ్ళకి దోచడం ఇక్కడ ఈజీగా ఉంది, మీరు సౌండ్లు తగ్గించేసి అందరూ ఇళ్ళ వైపు చూస్తారు, మీ వైపు చూస్తున్నారు అని. అందుకే బైక్ సౌండ్స్ తగ్గించడానికి కారణం. సో నాకు అవకాశం ఇచ్చాను మీ అందరికీ, పెద్దలందరికీ, మీ మేనిఫెస్టోలో నేను మీ అందరికీ నా కమిటీని పంపిస్తాను, మీతో మిమ్మల్ని కలుస్తాను, మీ సహాయ సహకారాలు తీసుకుంటున్న అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, న్యాయవాదులందరికీ, ప్రతి ఒక్కరి గిరిగారికి, చిదంబరం గారికి, సూరిబాబు గారికి, ప్రతి ఒక్కరికి, అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితో ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా, ఐ డ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి, నా మంచి స్నేహితురాలు సి మృణాల్ని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం భూయాత్